18 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్నూలు తెలంగాణ సరిహద్దులో జాతీయ రహదారిపై మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా యథావిధిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పంచాలింగాల సరిహద్దు వద్ద సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టి వాహనాలను అనుమతిస్తున్నారు. కర్నూలు తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం 2 వారాల పాటు మనకు కర్ఫ్యూని కఠినంగా అమలు పరుస్తున్నటువంటి విషయం తెలిసిన ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత 12 నుంచి ఉదయం 6 వరకు కూడా కర్ఫ్యూని చాలా కఠినతరంగా అమలు పరుస్తున్నటువంటి ఉంది. అయితే మనం చూస్తాం జాతీయ రహదారుల మీద కూడా ఈరోజు ప్రధానంగా కర్నూలు జాతీయ రహదారుల రోడ్ల మీద పరిస్థితి చూడవచ్చు. 12 తర్వాత కూడా వాహనాలు యాస్టీస్గా తిరుగుతున్నాయి. కాకపోతే అధికారులు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కాస్త లూజ్గా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్స్టేట్ బార్డర్ చెక్పోస్ట్ పూర్తిగా అక్కడ అధికారులు ప్రకటించారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం పక్కనే మనం చూస్తాం తెలంగాణ బార్డర్ నుంచి వెహికల్స్ 12 తర్వాత కూడా యాస్టీస్గా వస్తున్నాయి. కానీ సెబ్ అధికారులు ఇక్కడ హైవేల మీద సెబ్ అధికారులు యాస్టీస్గా తమ తనిఖీలు మాత్రం తనిఖీలు నిర్వహిస్తూ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన ముందు సెబ్ సిఏ లక్ష్మీదుర్గే ఉన్నారు. కర్ఫ్యూకి సంబంధించి మరింత అప్డేట్ అన్నారు. సరే ఏ సార్ హైవేలలో ఏదైనా ఆంక్షలు అమలు పరుస్తున్నారా 12 తర్వాత ఎట్లా ఉండబోతున్నారు? ఉన్నతాధికారులు కానీ మన ఎస్వీ సార్ కానీ మిగతా వాళ్ళ నుంచి అయితే ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు కదా కొద్దిగా చూసి చూసినట్లు వెళ్ళండి. దట్ ఒకటి, ఈ నేషనల్ హైవే పైన రిస్ట్రిక్షన్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కాదు కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి ఓన్లీ స్టేట్ హైవేస్ కానీ ఇక సబ్ రూట్స్ కానీ వాటిని ఈరోజు పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా కొద్దిమందికి నచ్చ చెప్పి ఫ్యామిలీస్ని ఉన్న వాళ్ళని మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడండి అని చెప్పి ఇంట్లో ఉండండి అన్నట్లు కొద్దిగా కరోనాని కట్టడి చేయాలన్నట్లు చెప్పడం జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తారు సార్ ఈరోజు 12 తర్వాత వచ్చే వాళ్ళకి ఏమో చెప్తారా? చెప్తానైతే చెప్తున్నాము. ఆల్రెడీ రారాదు, తిరగరాదు, బయటికి రారాదు అండి. 12 వరకు 6 to 12 దాకానే మీకు, 12 నుంచి ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి, స్టే హోమ్ స్టే ఫ్రీ అన్నట్లు చెప్తున్నాము. వాళ్ళు కూడా అవేర్నెస్ ఉంది అందరికీ. ఇది మనం చూసాం కరోనా ఫస్ట్ వేవ్లో సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి అప్పుడు జాతీయ రహదారులు కూడా పూర్తిగా స్తంభింపజేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు కాబట్టి జాతీయ రహదారుల మీద కాస్త అధికారులు కూడా కాస్త లూజ్గా వదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. 12 తర్వాత కూడా వాహనాల రాకపోకలు యాస్టీస్గా జరుగుతాయి. ఒక జిల్లాల మటుకు అంటే కర్నూలు జిల్లాల మటుకు కర్నూలు, నందేల, ఆదోని, యమగనూరు మున్సిపాలిటీ అన్ని చోట్ల సిటీలో అందరుగా 12 గంటలకే షాప్స్ అన్నీ కూడా క్లోజ్ కావడం జరిగింది. రోడ్ల మీద వాహనాల రాకపోకలు అన్ని నిషేధించారు. జాతీయ రహదారుల మీద ఒక్కటి మాత్రం కర్నూలు తెలంగాణ వైపు నుంచి కర్నూలు మీదకి వస్తున్నటువంటి వాహనాలు యాస్టీస్గా రన్ అవుతూ ఉన్నాయి. అయితే అధికారులు ఇక్కడ బార్డర్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు మాత్రం పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి 12 తర్వాత ఎవరు రాకూడదని, ఇల్లులోనే ఉండండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.